ఈరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో హీరో వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. అయితే ఇవాళ మనతో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ రమణం స్వామినాయుడు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, వరుణ్ తేజ్ బర్త్డే సెలబ్రేషన్ విధంగా జరిగింది సార్? హ్యాపీ బర్త్డే టు వరుణ్ తేజ గారు. మెగా ఫ్రెండ్స్, శ్రీ వరుణ్ తేజ గారి జన్మదిన వేడుకల వేళ మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో చాలా ఘనంగా జరిగినాయండి. మన హైదరాబాద్ బేగంపేటలో ఉన్న దేవనార్ బ్లైండ్ ఫౌండేషన్ విద్యార్థిని విద్యార్థులను అందరినీ పిలిచి వారందరికీ లంచ్ పెట్టడమే కాకుండా వారి దగ్గర ఉన్న కళలను వెలికి తీసి వారితో పాటలు పాడించడం, వారితో డ్యాన్స్ చేయించడం ఇవన్నీ జరిగినాయి. అట్ ద సేమ్ టైం మెగా బ్రదర్ శ్రీ నాగేంద్ర బాబు గారు చేతుల మీదుగా వారికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా చేశారు. రాబోయే కాలంలో ఆ పిల్లలకు అండగా ఉంటామని కూడా నాగబాబు గారు హామీ ఇచ్చారు. వరుణ్ తేజ గారు కూడా చాలా మంచి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, మంచి మనసున్న మగ మహారాజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా శ్రీనగర్ కాలనీలో ఉన్న ఫేమస్ డఫ్ అండ్ డమ్ స్కూల్కి 12 లక్షల రూపాయలు వారికి సహాయం చేశారు. హీరింగ్ మిషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా అక్కడ ఎవరైతే పూర్ పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా హీరింగ్ మిషన్ కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నప్పుడు చాలా పెద్ద అమౌంట్ స్పెండ్ చేసి వారందరికీ ఉచితంగా మిషన్లు సరఫరా చేయడం జరిగింది. ఇలా ఎప్పుడు అందరిలా కాకుండా ఆయన కొంచెం గోప్యంగా ఉండి గుప్తదానాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వరుణ్ తేజ గారికి చాలా మంచి మనసు, సైలెంట్గా ఉంటారు. చాలా గొప్ప నటులు, రాబోయే కాలంలో మరింత ఉన్నత స్థాయికి వెళ్తారని, వెళ్ళాలని ఈ పుట్టినరోజు సందర్భంగా అఖిల భారత చిరంజీవి తరపు కోరుకుంటూ జై చిరంజీవ. సార్, వరుణ్ తేజ్ గారు మీరు కలిసినప్పుడు ఎలా ఉండేవారు? చిరంజీవి గారికి ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయో అటువంటి క్వాలిటీస్ ఆయనలో కూడా ఇమిడి ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే నేను చాలాసార్లు నాగబాబు గారి దగ్గర షేర్ చేసుకున్నాను. ఫోటో సెక్షన్ జరిగినప్పుడు 500 మంది 1000 మంది అయినా సరే చాలా ఓపిక్గా ఆయన ఈ ఫొటోస్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట అండి. అసలు ఏం టైర్డ్ అవ్వకుండా చిరునవ్వుతూ అలాగే ఉంటారు. అదేవిధంగా అభిమానులు కలిసినప్పుడు, అంటే నాగబాబు గారు చిన్నప్పటి నుంచి కూడా వరుణ్ తేజ గారు చెప్తూ ఉంటారట, మన కోసం వీళ్ళు చాలా కష్టపడుతున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు వచ్చినా వీళ్ళు ఆనందపరచాలి, వీళ్ళని ఎవరిని చిరాకు పడకూడదు, వీళ్ళందరినీ తప్పనిసరిగా కలిసి అభినందించు అని నాగబాబు గారు పదే పదే చెప్పడం ఒక కారణంగా ఉండొచ్చు. ఎందుకంటే వారికి అభిమానుల గురించి పూర్తి అవగాహన కావాలి కాబట్టి నాగబాబు గారు ముందు నుంచి చెప్తూ ఉన్నారు కాబట్టి. వరుణ్ తేజ గారు మెగా అభిమానుల పట్ల చాలా మర్యాదగా ఉంటారు, చాలా ఆప్యాయతగా మాట్లాడతారు, అందరిని ఆదరిస్తూ ఉంటారు. ముఖ్యంగా నాలాంటి సీనియర్ అభిమానులతో చాలా బాగా మాట్లాడతారు, చాలా వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ షేక్ మోసిన్ మనతో ఉన్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? సార్ చాలా బాగున్నాం. ఎలా జరిగాయండి ఈరోజు ఘనంగా వరుణ్ తేజ్? జనవరి 19 మేమందరం ఎంతో ఇష్టపడే మెగా హీరో, మా అందరికి ఎంతో ఇష్టమైన వ్యక్తి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు పుట్టినరోజు ఈరోజు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మన హైదరాబాద్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఘనంగా టీం వరుణ్ తేజ్ ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. అయితే రెగ్యులర్గా మనం జన్మదిన వేడుకలు అనేది కేక్ కట్ చేయడం లేదా అన్నదానాలు చేయడం ఇలా చేస్తాం, కానీ ఈసారి హైదరాబాద్లో దేవనార్ బ్లైండ్ స్కూల్ అని చెప్పి మనం బేగంపేటలో హైదరాబాద్లో ఆ పిల్లల్ని స్పెషల్గా పిలిచి వాళ్ళని ఇన్వైట్ చేసి ఈరోజు వరుణ్ తేజ్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. చాలా హ్యాపీ. మీరు ఎప్పటి నుంచి వరుణ్ తేజ్ గారికి ఫ్యాన్గా ఉన్నారండి? దాదాపు 10 ఏళ్ళ నుంచి మనం వరుణ్ తేజ్ గారిని ఇష్టపడుతున్నాం. ఆయన కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, చేపిస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు సంబరాలంబరాలు ఆడుతున్నాయి, అనేక చోట్ల మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మెగా అమ్మాలు. నాగబాబు గారు కూడా పిల్లలకి ఒక చెక్ కూడా అందజేయడం జరిగింది. దాని మీద ఎప్పుడూ మంచి కార్యక్రమాలు చేస్తున్నామన్న ఫ్యాన్స్కి విన్నంటూ ఉండేది మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే నాగేంద్రబాబు గారు. మెగా బ్రదర్ మా అందరికి గౌరవ అధ్యక్షులు ఆయనే. సో ఆయన ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ పిల్లలతో చాలా చక్కగా గడిపి కేక్ కట్ చేపించి చాలా హ్యాపీగా ఆయన ఫీల్ అయ్యి వెళ్ళారు. మీరు వరుణ్ తేజ్ గారిని కలవడం కూడా జరిగింది చాలాసార్లు. ఎలా అనిపించేది అంటే మిమ్మల్ని కలిసి మీరు కలిసినప్పుడు వరుణ్ తేజ్ గారిని? అంటే వరుణ్ తేజ్ గారు ఒక పవన్ కళ్యాణ్ గారు లాగా సార్. అంటే ఏం చేసినా తెలియకూడదు, ఏదైనా మనం ఒక మనిషికి సాయం చేయాలి అది తెలియకూడదు అనే వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ తప్పకుండా ఎవరికి ఏ సాయం కావాలన్నా కూడా ఆయన చేయి అందిస్తూ ఉంటారు. ఈరోజు పెద్ద ఎత్తున కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా జరగడం జరిగింది బ్లడ్ బ్యాంక్లో. ఎలా అనిపిస్తుంది అండి ఫ్యాన్స్ అందరూ ఒకసారిగా ఈరోజు సెలబ్రేషన్స్ వరుణ్ తేజ్ గారి బర్త్డే సందర్భంగా? వరుణ్ తేజ్ గారి బర్త్డేకి ప్రతి ఏటా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తాం సార్. ఈ ఇయర్ కూడా అలాగే చేసాం, బ్రహ్మాండంగా సాగుతుంది ఆ బ్లడ్ క్యాంప్ కూడా. దాన్ని ఇనాగ్రేట్ చేశారు నాగబాబు గారు.
నెక్స్ట్ వరుణ్ తేజ్ గారి సినిమాలు చాలా చాలానే వస్తూ ఉన్నాయి. ఏ విధంగా అంటే థియేటర్ల దగ్గర కానీ హంగామా? చాలా మంచి సినిమాలు రాబోతున్నాయి సార్. ఇయర్ టూ మూవీస్ రాబోతున్నాయి, వీటి ట్వెల్వ్ వీటి థర్టీన్ అని. ప్రవీణ్ సత్తర్ గారు ఒక సినిమాకి డైరెక్టర్, అలాగే ఇంకో బాలీవుడ్లో ఎంటర్ కాబోతున్నారు వరుణ్ తేజ్ గారు. రెండు సినిమాలు కూడా చాలా బాగుండబోతున్నాయి. ఇవాళ ఫస్ట్ లుక్ కూడా వెళ్ళడం జరిగింది వరుణ్ తేజ్ గారి సినిమా. చాలా బాగుంది లుక్, అందరు చాలా ఫ్యాబులస్గా ఉందని ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది సార్. సో హ్యాపీ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు షేక్ మోసిన్ చాలా పెద్ద ఎత్తున చాలా ఘనంగా నాగబాబు గారి చేతుల మీద ఘనంగా చేశామని చెప్తున్నారు. అలాగే ముందు ముందు వరుణ్ తేజ్ గారి సినిమాలు కూడా పెద్ద ఎత్తున మేము ఆ థియేటర్ల దగ్గర హంగామా చేస్తామని కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో మనోహర్, APTH 24x7 హైదరాబాద్.